हाय फ्रेंड्स, ఈ రోజు మన వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము। పచ్చి కూరగాయలు మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కదా ఫ్రెండ్స్। అన్ని కూరగాయలు తినటం అలవాటు చేసుకోవాలి, కానీ కొన్ని కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి। పుష్కలంగా లభించే కూరగాయల్లో బెండకాయ ఒకటని కూడా చెప్పవచ్చు। ఈ బెండకాయ మన ఇంట్లో ఉండే పిల్లలకి తరచుగా అందిస్తూ ఉంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్। ఇది చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలకి పెద్దలకి నచ్చేలా। ఈ వీడియోలో బెండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా। రెడ్ చిల్లీ పౌడర్ ని కచపచగా ఈ విధంగా దంచి ఉంచుకోండి। వెల్లుల్లి రెబ్బలు, ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్, ఆమ్చూర్ పౌడర్। ఇక తయారీ విధానం: ముందుగా ఒక 1/2 కేజీ బెండకాయల్ని తీసుకొని ఒక క్లాత్ తో శుభ్రంగా తుడుచుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి। ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన ఉంచండి। ఇక ఒక వెడల్పాటి బౌల్ ని తీసుకొని అందులోకి మనం తీసుకున్న రెడ్ చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, ఇక ధనియాల పౌడర్, అలాగే మనం కచపచాగా దంచుకున్న రెడ్ చిల్లీ పౌడర్, ఇక ఇందులోకి జీరా పౌడర్, అలాగే తీసుకున్న గరం మసాలాని కూడా యాడ్ చేసి రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేయండి। ఇక ఈ పొడులన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ ని ఇందులోకి వేసి ఈ మిశ్రమమంతా బెండకాయ పీసెస్ కి పట్టేలా బాగా కలిపి పక్కన ఉంచండి। ఇక స్టవ్ వెలిగించి ఫ్రైయింగ్ పాన్ ని పెట్టుకొని దీనికి సరిపడా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి। ఇక వేడెక్కిన ఈ ఆయిల్ లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసి రెండు పచ్చిమిర్చిని కూడా వేయండి। అలాగే ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి వీటన్నింటిని దోరగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి। ఇక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేయండి। ఈ విధంగా బెండకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసి వీటిని లో ఫ్లేమ్ లో దోరగా మిక్స్ చేస్తూ ఉండండి। ఇక ఇందులోకి మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ని యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి। అంటే ఈ బెండకాయ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి। 5 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇంతే ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది। సింపుల్ గా ఈజీగా అయిపోతుంది, ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ ఫ్రెండ్స్।